నువ్వు చంద్రబాబుకి ఒక బ్రోకర్వి, బిచాన లేసే నా కొడుకు నువ్వు జగనన్న గురించి కామెంట్ చేస్తావు. విద్యలో జగనన్న ఏం చేస్తాడో నీకు తెలుసరా? అసలు నీకు బిడ్డలు పుట్టినారేమరా? నీకు బిడ్డలు పుట్టుంటే ఆ స్కూల్లోకి పోయి అడుగురా జగనన్న ఏం చేస్తాడో నీకు తెలుస్తుంది. నాడు నేడులో ఈరోజు స్కూల్స్ ఎంత అభివృద్ధి చెందినాయో నువ్వు చూసినావేమరా? అసలు ఇంగ్లీష్ మీడియం పెట్టిందే ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పింది ఎవర్రా? చంద్రబాబు నాయుడు. అంటే మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి, పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ చదువుకోకూడదు. అసలు మీరు స్కూళ్ళకు పోతా ఉండర్రా? చంద్రబాబు నాయుడు పిల్లలు ఎప్పుడైనా స్కూళ్ళకు పోయినారేమరా? మీరు ఇళ్లకు టీచర్లను పిలుచుకొని చదువు చెప్పించుకుంటారు, ఎప్పుడు కానీ స్కూళ్ళకు పంపించిన పాపాన మీరు పోలేదు. టీచర్లు ఇళ్లకు వచ్చి చెప్తా అంటే మీరు టీచర్ల మీద ఎన్ని అఘాయితాలు చేస్తారు తెలుసురా? ఈ విషయము మీరు కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడతారేమ్రా కొడుకుల్లారా? అసలు కొడక నువ్వు ఏమంటే అది మాట్లాడతావేమ్రా? అసలు నీకు ఏమ్రా, అసలు ఏం జరిగిందో నీకు తెలిసేమ్రా? నిన్నలా మొన్న జరిగిన 8వ తేదీ 9వ తేదీ ప్లీనరీలో మీకు డ్రాయర్లు తడిచిపోయి, అవి తడిచిపోయిన దానికి మీరు ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఈరోజు జగనన్నకంత కామెంట్లు చేస్తుండ్రి. ఇప్పుడు జగన్ ఆ ప్లీనరీలో చూసి వచ్చిన జనం కోసం మీరంతా భయపడిపోయి జనంలో నుంచి వచ్చిన నాయకుడు జగనన్నరా? మీరాగా దొంగ దాపరికంగా దొంగతనం మామను చంపేసి ఆ పార్టీని నేనే పెట్టిన మాటలు చెప్పేది కాదురా. జగనన్న చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలే ఈరోజు జగనన్న వైపు వస్తున్నారు. అసలు విద్య ఆరోగ్యం పట్ల జగనన్న ఈ రాష్ట్రానికి ఎంత చేస్తున్నాడో మీకు అందరికీ తెలుసు. అసలు నీకేందిరా తెలుసు అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అన్న 4% ఇచ్చిన దాని వల్ల పేదలందరూ కూడా విద్యావంతులై ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎంతో మంది అయినారు. ఈరోజు జగనన్న గంటే కూడా 2 అడుగులు ముందుకే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నాడు. అసలు చంద్రబాబుకి జగనన్నకి ఎక్కడైనా పొంతనుందేమ్రా? అసలు చంద్రబాబు మన ఏమన్నాడు? నేను వేసిన రోడ్ల మీద మీరు నడిచి నాకు ఓట్లు వేయలేదా అని అన్నాడు. జగనన్న ప్లీనరీలో ఏమన్నాడ్రా? అసలు నేను చేసింది మంచి అయితే నేను మీకు అభివృద్ధి చేశాన నమ్మితేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయద్దని అన్నారు. నీకు జగనన్నకు పొందాలు చంద్రబాబు, నువ్వు అసలు మనిషివా అని అడుగుతున్నా. 4 లుచ్చా వాళ్ళని పెట్టుకొని ఎప్పుడు చూసినా వాళ్ళతో మాట్లాడిస్తూ వాళ్ళతో తిట్టిస్తూ జగనన్న మీద అభాండాలు వేస్తూ చెప్తున్నావు. అసలు చంద్రబాబు నాయుడు అసలుకి చంద్రబాబు నాయుడికి ఏదైనా విషయము నిజం మాట్లాడేది ఎవరైనా విన్నారా? ఇప్పుడు కూడా జనం ఎవరు నమ్మడం లేదు చంద్రబాబు నాయుడు. తెలుసుకొనే ఎప్పుడు చూసినా కామెంట్స్ చేస్తా అంటాడు. కొండంత అభిమానం జగనన్నకుంది, కానీ ఏదో పనికిరాని వాళ్లతో సర్వేలు చేయించి పనికిరాని పత్రికలు పెట్టుకొని